మెట్టుపల్లి పట్టణంలోని జువాడి భవన్లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి కోరుట్ల పట్టణానికి చెందిన వ్యక్తులు సుమారు 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జువాడి నరసింహరావు మాట్లాడుతూ 3 నెలలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు అన్యాయమే జరిగింది కానీ న్యాయం జరగలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, ఉచిత విద్య, నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎన్నికల పుణ్యమాని పుట్టిన దళిత బంధు రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. 2018 ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోని కేసీఆర్ కాపీ కొట్టాడని, మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోనే కాపీ కొడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200 రూపాయలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్తే దానికి 16 రూపాయలు కలిపి 2016 కేసీఆర్ ఇస్తున్నాడన్నారు. పేదల గురించి ఆలోచి పేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని జువాడి నరసింహరావు అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీసీ బంధు, మైనార్టీ బంధు అని రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ సిద్ధమయ్యాడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు, మల్లాపూర్ మండల మాజీ జెడ్పీటీసీ ఏలాల జలపతిరెడ్డి, మిట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, కోరుట్ల పట్టణ ఉపాధ్యక్షుడు నయ్యం కయ్యంబాయ్, జగిత్యాల జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు వసీం, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ అధ్యక్షుడు అందే మారుతి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రామ్ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాపురెడ్డి, రేగుంట ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, మల్లాపూర్ ఎంపీటీసీ మల్లయ్య, మైనార్టీ నాయకులు హఫీజ్, బజరపు శ్రీనివాస్, కోటగిరి ఆనంద్, కాంబ సురేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పల్నాల అంజిరెడ్డి, జెట్టి లక్ష్మణ్, రెజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్ మండలంలో దాదాపు 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా మంది గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 15 సంవత్సరాల నుంచి వెళ్ళి వారి వెంట ఎమ్మెల్యే గారి వెంట ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది మా వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్కు ఆకర్షితులై దాదాపు ఈరోజు 200 మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా అందులో యువత ఉన్నారు, అలాగే రైతులు. రైతు డిక్లరేషన్ చూసి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కాదు అని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఈరోజు చేరిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలామంది బీఆర్ఎస్ నాయకులు మా కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు, త్వరలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పడం జరిగింది. అదే కాకుండా కురుట్ల మెట్పల్లి మున్సిపాలిటీ నుంచి దాదాపు 15 నుండి 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేటందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం, అలాగే ప్రతి గ్రామాన గడపగడడం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకెళ్లడం, ఈ సమావేశాన్ని చర్చించడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా కొరుట్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరబోతా ఉన్నది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద డిస్కెట్టి, ఏదైతే హామీలు ఇచ్చిన హామీలు ఈ ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేదు, మళ్ళీ కొత్త స్కీమ్లతో ప్రజల పట్టి పొందామని చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు కేసీఆర్ గారిని నమ్మలేదు. ఎందుకంటే గతంలో దళిత బంధు ప్రతి గ్రామంలో ప్రతి దళితుడికి అని చెప్పి ఊరికి ఒక్కరిద్దరికి వచ్చింది తప్ప మిగతా వారికి ఎవరికి కూడా దళిత బంధు రాలి. అట్లే బీసీ బంధు అని చెప్పి బీసీలతోటి 5 ప్రతి విలేజ్న 300-400 అప్లికేషన్ పెట్టించి అదే డబ్బుతోటి ఒక్కరికి ఇద్దరికి బీసీ బంధు ఇవ్వడం జరిగింది. మైనార్టీ బంధు అని చెప్పడం కానీ కూడా ప్రజలు ఇప్పుడు కేసీఆర్ నమ్మే పరిస్థితులు లేదు.